విశాఖ సమిట్ తో జగన్ బ్రాండ్ ఏంటో అందరికీ తెలుసిందన్నారు మంత్రి రోజా. గతంలో సమిట్లు పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యేవని, కానీ ఇప్పుడు కార్యరూపం దాల్చుతున్నాయన్నారు. సమిట్ కు వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలను చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఇక పరిశ్రమలు రావటం లేదని, తప్పుడు ప్రచారం చేసే వారికి ఇదొక చెంప పెట్టని రోజా విమర్శించారు. మూడు నాలుగవ తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మా టూరిజంలో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావటం అనేది నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఏంటో ఇప్పుడు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. నిజంగా ఈరోజు మీరు చూస్తే 13,41,000 కోట్ల పెట్టుబడులు, 352 ఎంఓయులు జరగడం, అలాగే 600,000 మంది యువతకి ఉద్యోగ అవకాశాలు రావటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎలా ఉంటాయి ఇన్వెస్టర్ సమ్మిట్స్ అని. సో అవి పేపర్లకు మాత్రమే పరిమితం, కానీ గ్రౌండ్కి వచ్చేది చాలా కష్టం. కానీ ఈరోజు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ అనేది, సమ్మిట్ అనేది వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలను చూస్తేనే అర్థమవుతుంది ఎంత ఫాస్ట్గా ఇవన్నీ మనం గ్రౌండ్ చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తామనేది. ఈరోజు మీరు చూస్తే అంబానీ గారు, అదానీ గారు, దాల్మియా గారు, అలాగే ఓబరాయ్, నవీన్ చిందాల్, జిఎంఆర్ లాంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఒకే వేదిక మీదకి రావటం అనేది నిజంగా ప్రతిపక్షాలకి మైండ్ బ్లాక్ అయిందని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని చెప్పి ఎవరైతే గ్లోబల్ ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఒక పెద్ద చెంప పెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 21,941 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఈ పర్యాటక రంగంలో దాదాపుగా 41,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే, పర్యాటక మంత్రిగా రోజన్ చేశారు, ఈమె టూరిస్టా టూరిజం మినిస్టరా అని ఎగతాళి చేసిన వాళ్ళకి ఇదే సమాధానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.